చెడు చేసిండు ఆయన పరిపాలనలో. రైట్, చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెడు చేయడండి, చేస్తే మంచి జా, అది ప్రజలకు చెప్పే జా. చేస్తే కాదు చేస్తారు. రైట్ అండి, చేస్తే కాదు ఆయన చేస్తానే ఉంటారు. ఇక అదే అదే పనిలో నెక్స్ట్ ఏం పని ఉంది, నెక్స్ట్ ఏం పని ఉంది అంటే ఒక శ్రామికుడు లాగా కష్టపడుతూనే ఉంటారండి. అంటే నిజానికి ఆయన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసుకునే ఒక ముఖ్యమంత్రి. ఇక్కడ అస్సలు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ నాయకుడిగా మాత్రం కొన్ని పనుల్లో కొన్ని విషయాల్లో అసలు చూడకూడదండి. ఒక అంటే ఇవాళ ఏం పని అయింది, ఇవాళ చేసిన పని వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి, ఏం సాధించగలిగాము అని ప్రతిరోజు ఒక ఒక రిపోర్ట్ తయారు చేసుకోగలిగిన రాజకీయ నాయకులు ఇవాళ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారండి. వాళ్ళు అంత సీరియస్గా అంత కష్టపడి అంత టైము వాళ్ళ శక్తి వాళ్ళ అనుభవాన్ని అన్నిటినీ పెడితేనే స్టేట్ బాగుంటుంది. అలా కాకుండా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంట్లో ఉంటాను, నా కుటుంబంతోనే ఉంటాను అనుకుంటే మాత్రం అవ్వదు. అది అది వయసును బట్టి ఆయన అన్నారు మొన్న మొట్టమొదటి రోజు 1.0 CBN 1.0 నేను ఎప్పుడు అప్పుడు ఎలా అయితే కష్టపడ్డానో అలా కష్టపడతాను, మళ్ళీ 95ని మళ్ళీ చూపిస్తాను అని అన్నారు. చూసారా? సో అదే కనబడుతుంది 30 రోజుల్లో. రైట్, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామండి. ఒకసారి తురుగ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్లే ముందుగా అద్దాల సత్యనారాయణ గారు కాల్ చేశారు. చెప్పండి అండి, ఎక్కడి నుంచి? మాది తణుకు దగ్గర అండి, ఎలగారం మండలం తూర్పు ఇప్పారు అండి. లక్ష్మి గారు మీకు బాలకోటయ్య గారికి నమస్తే అండి. బాలకోటయ్య గారు విజయం చాలా బాగుంటది అండి, ఎప్పుడు మీ టీవీ ఎక్కువగా చూస్తా ఉంటామండి మేము. అలాగే మీ యజమాన్యం వంశీకృష్ణ గారికి కూడా థ్యాంక్స్ అండి, ఉన్నది ఉన్నట్టు అన్ని నిర్భయంగా చెప్తారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటండి అండి, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యసభ పరిపాలన చూసామండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంటూ ఇలా ఉండాలా, ప్రజలంటే ఈ రకంగా ఉండాలా, మంత్రులంటే ఈ రకంగా పనిచేయాలా అన్న చాలా ఆనందంగా ఉందండి మాకు. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే వైసీపీ నాయకులు డబ్బులు కట్టించుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ట్రాక్టర్కి ఎగుమతి ర్యాంప్ ఇసుక ర్యాంపుల్లోకి వెళ్తానికి ఎవరు ఇస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనికి ఇస్తారా? ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకోకపోతే ఎట్లా ఇంటి దాకా తెచ్చైతే ఇవ్వరుగా. ఇప్పుడు వాళ్ళ టన్ను 5,000 10,000 అమ్ముకున్నారు కదమ్మా, అదే ఇసుకుని ఇప్పుడు ఉచితంగా చెప్తాను, కడుపు బాధ కడుపు మంట. అలాగే పింఛని పెంపు వికలాంగులకి 6,000 ఇస్తాం, ఇదంతా చాలా ఆనందంగా ఉంది, జనాలు అందరూ కూడా సంతోషపడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఓకే అండి, 10 కాలాల పాటు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకో 10 సంవత్సరాలు ఎవరికి వెళ్ళాలని దేవుని ప్రార్థిస్తున్నామమ్మా. ఓకే అండి, ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు తాడేపల్లి నుంచి, తాడేపల్లి గూడెమా? రైట్, రామకృష్ణ గారు. లక్ష్మి గారు, నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గవర్నమెంట్ కి, మీరు తెలియజేయవలసిన విషయం ఏంటంటే దొంగ పెన్షన్లు అనేవి వైసీపీ ప్రభుత్వంలో. మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి చెప్పండి. 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ మొన్న వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్లు మంజూరు చేశారు, దొంగ పెన్షన్లు అంటే సదరన్ మీటింగ్ లో అడ్డం పెట్టుకుని. అది ఇప్పుడు ప్రభుత్వానికి పెను భారం అయిపోయింది. దీని మీద ఏమైనా మీరు ఈ ద్వారా చెప్పగలిగితే చెప్పండి గవర్నమెంట్. మేము చూస్తున్నాం మా విలేజ్ లో చాలా దారుణంగా, తెలిసిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అర్హులు కాని వారు, లక్ష్మి గారు అర్హులు కాని వారిని, అర్హులు కాని వారిని చేర్చారు అంటాడు. 30-32 ఏళ్ళకి వాళ్ళకి కూడా పెన్షన్ అండి, అది దారుణం అండి. రైట్ రామకృష్ణ గారు, ఇది ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్. రైట్, మంగళగిరి నుంచి నాని గారు ఉన్నారు, నాని గారు చెప్పండి. నాని గారు చెప్పండి. రైట్ అండి, తురగ శ్రీరామ్ గారు. చెప్పండి శ్రీరామ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు 30 అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకులు మంత్రులు అందరూ వారి వారి పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి అలాగే రాష్ట్రానికి ప్రధానమైన సమస్యల గురించి ముఖ్యమంత్రి ఈ నెల రోజుల పాటు వారి వారి పనులు చేసుకుంటూ వెళుతున్న కార్యక్రమం?
నేను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు తేడా ఎక్కడ ఉంటుంది. అనుభవజ్ఞుడైనా పని చేతనైనా ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది, రాష్ట్ర మంత్రులు ఎలా పనిచేస్తారు. కొద్దిగా ఇంకా గాడిలో పడని, ఇంకా గాడిలో పడలేదు కానీ అధికారులు ఎలా పనిచేస్తారు, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అందుకని ఇలాంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండాలని రాష్ట్రం విడిపోయిన టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడానికి కారణం అదే. ప్రజలందరూ మళ్ళీ అదే పని చేశారు ఇప్పుడు. ఇప్పుడు అందుకని ఇప్పుడు తేడా చక్కగా క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఒక రకంగా రాష్ట్ర ప్రజలు మెచ్చుకోవాలేమో. మళ్ళీ ఇట్లా ఒక ప్రభుత్వం, ఒక ఎట్లాంటి ప్రభుత్వం ఉండకూడదు అని ఒక ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎట్లాంటి ప్రభుత్వం ఉండాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అందువల్ల ఆ వేరియేషన్ అనేది చాలా క్లిష్టల్ క్లియర్ గా తెలుస్తోంది. సో ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా అంటే మామూలుగా రెట్టింది ఏంటంటే, మనం ఓటేసేసాం అయిపోయింది మన పని, సరే కొత్త ప్రభుత్వం వచ్చింది సరే దాని పని అయితే చేసుకుంటుంది అని ఇంకా పెద్దగా పట్టించుకొని వాళ్ళకి కూడా ఇప్పుడు అరే భలే ఉంది, ఇది లాస్ట్ టైం అలా ఉంది, ఇప్పుడు ఇంత తేడానా, ఇంత వన్ మంత్ లోనే ఇంత తేడానా అని ప్రభుత్వాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇప్పుడు ఆ ఓన్లీ పెన్షన్ల విషయం తీసుకుంటే కూడా, అంటే అంటే మీరు అన్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, అసలు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ ఏ పనులు ప్రారంభం అవుతున్నాయి అనేది లెక్కకు మించి ఉండడంతో నిజంగా చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. వాటన్నింటి మీద కాస్త మనం కాన్సన్ట్రేట్ చేయాలి అన్నా, దాన్ని చూడాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఎంజాయ్మెంట్ నేను ఎక్కడ చెప్తున్నానంటే, యా అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన మంచివాడే, దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక ఓటు వేసానండి ఒక నాయకుడికి, ఆ నాయకుడు బాగా పనిచేస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది. నేను వేసిన ఓటు వృధా పోలేదు, నేను వేయటం వల్ల, నేను ఓటు వేయడం వల్ల ఈ రాష్ట్రం బాగుంది, నేను ఈ రోజు ఓటు వేయటం వల్ల అవ్వాతాతలకి పెన్షన్ టైం కందుతోంది. ఎందుకంటే ఇందాక బాలకోట గారు చెప్పినట్టు మనం అందరం చూసాం లాస్ట్ టైం పెన్షన్ల కోసం ముసలి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చూశారు, ఎంత లైన్లు నిలబెట్టి ఇవన్నీ చేశారు. అప్పుడు అందరూ బాధపడ్డారు. ఆ బాధపడిన వాళ్ళందరూ అసలు ఈ వాలంటీర్లు లేకపోతే అసలు ప్రపంచమే నడవదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే అసలు ప్రపంచమే నడవదు అన్న బిల్డప్ ఇచ్చిన ప్రభుత్వం చూసిన తర్వాత అసలు వాలంటీర్ అనే వాళ్ళది అసలు వాళ్ళ అవసరమే లేకుండా సచివాలయ ఉద్యోగస్తుల్ని మాత్రమే ఉపయోగించుకుని కూడా ఎంత అద్భుతంగా పరిపాలన చేయొచ్చు, ఎంత అద్భుతంగా పెన్షన్లు అన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు అనేది చూసిన తర్వాత, ఎస్ నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఈ మార్పు వచ్చింది, నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు అవ్వాతాతలకి పెన్షన్ అనేది టెన్షన్ గా అందుతోంది, నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు టీచర్లకి 1వ తారీఖునే జీతాలు వస్తున్నాయి. గతంలో టీచర్ల విషయం చూసుకుంటే అసలు ఎప్పుడు వస్తాయో తెలియదు. యాక్చువల్ గా అసలు కష్టపడేది మనకు అందరికీ కూడా ఈ ట్యాక్స్లు కట్టే వాళ్ళల్లో టీచర్లు కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ ముందుంటారు. అవును, కానీ అలాంటి వాళ్ళకే వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నది వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో వాళ్ళకే తెలియదు. 10వ తారీఖు వస్తుందా, 12వ తారీఖు వస్తుందా, 15వ తారీఖు ఇంకొకటి తెలియదు. సంక్షేమ పథకాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసి అందరికి డబ్బులు ఇచ్చేది వాళ్లే, కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మాట అంటే నేను ఎందుకని అనలేదు, అంటే వాళ్ళేదో ప్రభు ప్రజలకి సేవ చేస్తున్నారని కాకుండా, అంటే ట్యాక్స్ కట్టేది వాళ్ళు, వాళ్ళనే నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. అలాంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంతోషం చూసిన తర్వాత ప్రజలందరూ నేను ఈ రోజు ఓటు వేయడం వల్ల కదా ఈ రోజు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులకు 1వ తారీఖే పట్టిపోతుంది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఏది వాళ్ళ మన నాకు ఒక స్థలం ఉందనుకోండి, నా స్థలానికి మీద కూడా ఆ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మళ్ళీ ఇదేమో లాక్ చేసుకుంటాడేమో అనే భయం, అలాంటివన్నీ లేకుండా ఫస్ట్ రోజు రావడం రావడమే, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పిన తర్వాత, తీసేసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో గజం భూమి ఉన్న వాళ్ళు కూడా, గజం భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎకరాల ఎకరాలు ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకున్నారు. ఓకే ఇక మన మన ఆశ సేపు, ఇది అక్కడికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకోదని చెప్పి మన రిలాక్స్ అయిపోయారు అందరూ, కోర్టులు తిరిగి రిలాక్స్ అయ్యి అదే ఎంజాయ్మెంట్. అదే అంటున్నా అంత ఎంత ఎంజాయ్, ఆహా నేను ఈ రోజు ప్రశాంతంగా ఉన్నా నేను, ఆహా నాకు ఒక భారం తీరిపోయింది అని హ్యాపీగా ఉన్నారు.
ఇన్ని రకాల ఈ ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లోనూ కూడా ఎవరైతే ఓటు వేశారో ఈ కూటమికి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారో, అరే రే మనం పొరపాటు చేసామే, ఎంత తేడా ఉంటుందా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఎంత తేడా ఉంది, అరే రే మనం పొరపాటు చేసాం ఈసారన్నా సరిదిద్దుకోవాలి అన్న పరిస్థితి ఆ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి. ఈవెన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, పోలే పోతే మనం మన ఓటు మురిగిపోయినా బాగుంది, మన ఓటు మురిగిపోవడం మంచిదండి. ఇప్పుడు మన ఓటు మురిగిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజు రాష్ట్రం హ్యాపీగా ఉంది, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లక్ష్మి గారు. అంత తేడా ఉంటుంది ప్రభుత్వం, సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఇంకా